పల్కి మూవీ మళ్ళీ వాయిదా పడేలా ఉందా? ఇప్పటికే సంక్రాంతి నుంచి సమ్మర్ కి, అటు నుంచి జూన్ కి వాయిదా పడింది. అలాంటిది సడన్ గా మళ్ళీ వాయిదా అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? కానీ సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది. ఇప్పుడు ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల గురించి బాంబు పేల్చేస్తున్నాడు నాగ అశ్విన్. సడన్ గా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో కన్విన్స్ చేయాల్సి వస్తుందన్నమాట. వినగానే గ్రాఫిక్స్ రిపేర్లు తప్పవనే మాటే వినిపిస్తోంది. మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడో లెక్క తప్పినట్టు తెలుస్తోంది. కల్కి మూవీ మళ్ళీ వాయిదా పడుతుందా? ఇప్పటికే సంక్రాంతి నుంచి సమ్మర్ కి, తర్వాత మే 9 నుంచి జూన్ 27 కి వాయిదా పడింది. మళ్ళీ వాయిదా అంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇక దర్శక నిర్మాతల ఇంటి ముందే కూర్చుంటారు. కానీ పరిస్థితి చూస్తే అంత అనుకూలంగా ఏం లేరు. కల్కి మూవీ టీం ఈ పాటకే సాంగ్ ని రిలీజ్ చేయాలి, కానీ పాటలు గ్రాఫిక్స్ నిర్మాతకి నచ్చలేదు. నాగశ్విన్ కన్విన్స్ చేశాడు, కానీ నో యూజ్ అని తెలుస్తోంది. మొన్నటి వరకేమో ఎన్నికల హడావుడి కాబట్టి మే 9 నుంచి జూన్ 27 కి మారుస్తున్నామన్నారు. తీరా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న వేళ మాత్రం గ్రాఫిక్స్ బాగాలేదంటున్నారు. నిజంగా కల్కి మూవీ గ్రాఫిక్స్ అనుకున్నంతగా రాకపోవడంతో గతంలోనే రిపేర్లు ప్లాన్ చేశారు. సంక్రాంతి నుంచి సమ్మర్ కి ఈ సినిమా వాయిదా పడిందే గ్రాఫిక్స్ రిపేర్ల వల్ల. మళ్ళీ జూన్ 27 కి విడుదల అనుకుంటున్న టైంలో అప్పట్లానే గ్రాఫిక్స్ ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఇక ఇది ఇప్పట్లో వస్తుందా? ప్రస్తుతానికి కల్కి 2898 AD మూవీని వాయిదా వేయలేదు. ఈ నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇలాంటి టైంలో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవని మళ్ళీ రిపేర్లు చేయాలంటే ఆదిపురుష్ మీద పడ్డ ఇంపాక్టే ఈ సినిమా మీద పడే ఛాన్స్ ఉంది. మంచి హైప్ వస్తున్న టైంలో ఇలాంటి కంగారు పెట్టే పనులు చేస్తే ఫ్యాన్స్ కి కూడా మండిపోయే ఛాన్స్ ఉంది.